టూరిజం శాఖ ఎండి సస్పెన్షన్ అదే శాఖలో ఓఎస్డి డిస్మిస్ సిఇఓ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ మంత్రితో తిరుమలకు వెళ్ళడమే కారణం టూరిజం శాఖ ఎండి బోయినపల్లి మనోహర్ రావు రావు పై వేటు పడింది ఆయన సస్పెన్షన్ తో పాటు ఓఎస్డి సత్యనారాయణ కూడా డిస్మిస్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి వారు గత నెల పదిహేను పదహారవ తేదీలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి తిరుమలకు వెళ్ళినట్టు ఈసీకి ఫిర్యాదు అందింది దీనిపై విచారణ జరిపిన అధికారులు నిజమైనని నిర్ధారించుకొని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు నివేదిక అందించారు అనంతరం వీరిపై వేటు పడింది ఇక్కడైనా చూడండి ఈసీ ఎంత స్ట్రిక్ట్గా ఉందనేది ప్రజల భయపడద్దు మీకు ఉంటే ఖచ్చితంగా కంప్లైంట్ చేసే హక్కు మీకు ఉన్నది సో మీరు ప్రతి ఒక్క కంప్లైంట్ ఇవ్వడం ఆలస్యం నెక్స్ట్ రెండు రోజుల్లో మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనబడుతుంది దీనికి సాక్ష్యం టూరిజం శాఖ ఎండి సస్పెన్షన్ వీడు సస్పెండ్ అయ్యి ఒక పెద్ద పీడ చెప్పుకోవాలి టూరిజం శాఖకు వీడు ఎంత పెద్ద బుమనైజర్ తెలుసా ఎవరు వడితే వాడని ఇబ్బంది పెడతారు ఆ ఎంప్లాయీస్ ఆడవాళ్ళు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు సస్పెండ్ అయింది కాబట్టి నేను చెప్తా ఉన్నా గతంలో గతంలో కూడా ఈయన మీద చాలా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది ఈయన సస్పెండ్ అవ్వాలని చెప్పి కోరుకున్నా ఉన్నాం అయితే ఈయన ఎటువంటి చదువుకొని చదువుకొని మాత్రం ఈయన ఎండి కాలే ఈయన ఈయన చదువుకొని ఎండి కాలే ఈయన ఒక వెలమ ఈయన ఏంది టూరిజం ఈయన బోయినపల్లి మనోహర్ రావు సో ఈయన సంతోష్ కుమార్ జోగులపల్లి అండ్ అలాగే కేటీఆర్ కు చాలా క్లోజు సో వాళ్ళు వాళ్ళ కాలు పట్టుకొని బాణ కాలు పట్టుకుంటే నొక్కుతా ఉంటే ఈయనకి తీసుకొచ్చి టూరిజం ఎండిగా పదవిచ్చిర్రు అంతేగాని ఈయన చదువుకుంటే వచ్చినటువంటి ఉద్యోగం అయితే ఇది కాదు ఎప్పుడైతే ఆ పదవిలోకి ఎక్కిండో వీడు అమ్మాయిల పట్ల అసహ్యంగా ప్రవర్తించడం టూరిజం ఎంప్లాయీస్ పట్ల చండాలంగా బిహేవ్ చేయడం సో చాలా మంది కూడా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఆడపిల్లలు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలంటే చాలా భయపడతారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఏమంటారో ఉద్యోగం మానేయమంటారో ఏం చేయాలో అర్థం కాక సో చతమతం అయిపోయి చాలా టార్చర్ అనుభవించి మాలాంటి కొంతమందికి చాలా సీక్రెట్ గా చెప్పుకొని బాధపడ్డారు అరే ఇది కదరా అసలు నేను చెప్పేది ఏంటంటే వినాశకాలే విపరీత బుద్ధిరా ఏమనుకుంటున్నావు కర్మ ఎవరిని వదిలిపెట్టదు కర్మ ఫలితం అనేది ఉంటుంది ఈ రోజు చేసిన పాపం ఈ రోజు శిక్ష పడే రోజులు ఇవి ఇచ్చోటి కర్మ ఈనాడే గుర్తుపెట్టుకో ఈ రోజు నువ్వు ఈ రోజు నువ్వు పాపం చేస్తే నీకు ఈ రోజు లేదా రేపట్ల నీకు శిక్ష పడుతుంది గుర్తుపెట్టుకో నువ్వు చేసిన పాపాలు సస్పెండ్ అయ్యేలాగా చేసినాయి నువ్వు తిరుపతికి పోయినావు ఆ తిరుపతి వెంకన్న స్వామి చూసిండు అరే ఇంద్రబాయి వీడు ఎవడో దొంగ ఫేస్ లాగా కనబడుతుంది వీడు అట్లా పాపాలు చేసిండు కదా గది కూడా పాపం చేసినటువంటి మంత్రి తోటి కూడా ఈడ తిరుపతికి వచ్చిండు ఈయనకేం పని అని చెప్పి ఏడుకొండలవాడు వెంకటరమణుడు చూసిండో లేదో మొర విన్నడో లేదో ఇటు తెలంగాణ ప్రజలు అట్లాగే టూరిజంల అమ్మాయిలు బాగుపడాలని చెప్పి బాగుపడాలని చెప్పి ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పుకుంటా ఈసీకి కంప్లైంట్ వెళ్ళేలాగా చేసిండు నేను సస్పెండ్ చేసిండన్న విషయాన్ని గుర్తుపెట్టుకో ఎవడెవడైతే ఓఎస్డీలు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ అవ్వాలి ఎలక్షన్ కమిషన్కి ఒకటే చెప్తున్నా సార్ చాలా సంతోషం అట్లాగే మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా మాకు కొన్ని డౌట్స్ ఉండే మీరు అన్న పని చేస్తారేమో స్పెషల్గా అని చెప్పి బట్ ఇమీడియట్ రియాక్షన్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడంతో ఇమీడియట్ రియాక్షన్ అయితే వస్తూ ఉంది ఖచ్చితంగా పట్టించుకుంటూ ఉండాలి ఎందుకంటే నేను సిఐ మీద కూడా కంప్లైంట్ ఇచ్చినా కాబట్టి సో స్పెషల్గా నాకు కాల్స్ కూడా వచ్చినాయి మళ్ళీ అమ్మ ఇంకో రెండు రోజులు టైం పడుతుంది డెఫినెట్గా మేము ప్లాన్ చేస్తామని చెప్పి దాని మీద ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నారు అసలు సీఐ కథ ఏంది వాడు ఎవరికి సపోర్ట్ చేస్తుండే ఆరుమూర్లో సో ఇవన్నీ కూడా బయటికి తీస్తూ ఉన్నారు ఒక్కొక్కటి నువ్వు హ్యాపీగా ఓ ఆర్మూర్ అని చెప్పి చెప్పిరు ఇప్పుడు మండే పోతున్నావు మళ్ళా ఆర్మూర్కి సో ఇట్లా సో ఇట్లా చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు ఈ ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఉంది అందుకే నేను చెప్తా ఉన్నా ప్రజలు ఎవరు కూడా భయపడద్దు ప్రజలు ఎవరు కూడా భయపడద్దు సో మంత్రులు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు తొత్తులుగా సిఏలు పనిచేస్తూ ఉన్నారు పోలీసులు పనిచేస్తూ ఉన్నారు మీకు ఎక్కడైనా సరే అడ్డంకులు వస్తే ఎక్కడైనా సరే అడ్డంకులు వస్తే ఎలక్షన్ కమిషన్కు మీరు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు ఇమీడియట్గా పట్టించుకుంటారు అన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోతూ దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇగో ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏమైనా కావాలన్నా వీడు ఎంత ఇతను సస్పెండ్ అయితే ఒక చీవ కూడా ఏడవరు అంతటి దుర్మార్గుడితను అంతటి దుర్మార్గుడితను ఎంతమంది ఎంతమంది కన్నీలకు ఎంతమంది ఆడవాళ్ళ కన్నీళ్లకు వీడు కారణమైంది అనేది ఒకసారి ఆలోచించాలి లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఇంకా ఉందా వీడియో అది లాస్ట్ ఇయర్ ఒకేటివి ఎక్స్క్లూజివ్ గా వెళ్ళింది ఈ మనోహర్ సస్పెండ్ అవ్వాలని చెప్పి ఒక మహిళ ఒక మహిళ ఆఫీస్ మీద టూరిజం ఆఫీస్ ముందర ధర్నా ధర్నాకి కూర్చుంటే మన జర్సన్ సార్ కూడా ఉన్నాడు బక్కా జర్సన్ సార్ బక్కా జర్సన్ సార్ దగ్గరకు పోయింది పోలీస్ కేసులు పెట్టింది వీడి మీద వీడేం చేసింది తెలుసా ఉల్టా మహిళ మీ పోలీసులని గవర్నమెంట్లు ఉండే కదా పోలీసులకు ఫోన్ చేసి ఆ మహిళని రోడ్డు నుంచి ఈడ్చుకెళ్లి జైల్లో పెట్టించి ఉల్టా ఆడ మీద కేసులు పెట్టించినటువంటి ఘనత ఆ పాపాలన్నీ ఉట్టుగానే పోవు సార్ మట్టి ఒట్టుకపోతారు ఇట్లాంటి వాళ్ళంతా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నువ్వు అట్లా తిరుపతి పోయినవో లేదో అట్లా చూసిండు వెంకటేశ్వర చూసిండు కథం నువ్వు ఇక్కడ తిరుపతి వచ్చే హారు అర్హత నీకు లేదని ఆయన నువ్వు పోయి ఇంట్లో కూర్చోవని చెప్పి నేను ఇంట్లో కూర్చోబెట్టిండు ఇంతకన్నా ఎగ్జాంపుల్ ప్రజలకు ఏం అవసరం లేదనుకుంటా సో అందుకే కొద్దో గొప్ప న్యాయం ధర్మం అన్నీ బతికే ఉన్నాయి కాబట్టి సో అవన్నీ కూడా మీరు చేజిక్కించుకోవాలంటే ఎవరికి ఓటేయాలనేది మీరు ఒకటికి లక్ష సార్లు ఈ పది రోజుల్లో ఆలోచించండి అని చెప్పి నేను మరొక్కసారి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా